యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మీ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి సపోర్ట్? మా అమ్మ వాళ్ళకి మా ఊర్లో కూడా ఎవరికి యూట్యూబ్ గురించి అసలు యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు వస్తాయని మీకు ఎట్లా తెలిసింది? యూట్యూబ్ మంచి చేసింది, చెడు చేసింది, అన్ని చేసింది. స్వాతి గారు యూట్యూబ్ ఛానల్ ఆపేద్దాం అనుకుని ఒక డిసిషన్ అయితే తీసుకున్నట్టు. ఈ జనాలు అనే వాటికి ఎందుకు తీ యూట్యూబ్ లో ఉన్నందుకే కదా మనకి ఈ మాటలన్నీ వస్తున్నాయి, ఇదే మానేసి వీడియోలో చూసుకుంటే ఎక్కువ గ్రామీణ నేపథ్యంలో పసరమందలతో ఎట్లా ఈ పసరమందలు ఇవన్నీ మా విలేజ్ లో ఎక్కువ ఉంటాయి. పక్కన వాళ్ళని పెద్దవాళ్ళని ఏదో ఒకటి అడిగినామంటే ఇంకా వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టిచ్చి మేము ఇంకొంచెం ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్ వచ్చి సెపరేట్ గా ఉంటున్నారు అని. అన్న దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ అన్న. నేను అనుకున్నది చాలా ఉందన్న, అది నేను సక్సెస్ అవ్వాలంటే. స్వాతి ఆలగడ్డ ఛానల్ని స్టార్ పాప ఆలగడ్డగా మార్చారు, ఇప్పుడు దాన్ని ఎవరు కంటిన్యూ చేస్తారు? ఎందుకులే అన్న, ఇప్పుడు మనకు అవసరం అంటారు అవన్నీ. సో ఈ క్వశ్చన్స్ ఒక్కటి పక్కన పెట్టేసేయండి. ఈ స్ఫూర్తి మదర్ హోమ్ అనేది దాని గురించి చెప్పండి. మా ఆలగడ్డలో ఇట్లా చిన్న ఒక ఆశ్రమం ఉంది అని కూడా మాకు తెలీదు. సో అన్న వచ్చిన తర్వాతే మాకు ఒక ఆశ్రమం ఉంది అని తెలిసింది. మనం బయట పెట్టే ఖర్చు ఏదో ఇక్కడ పిల్లల దగ్గర పెట్టుకున్నామంటే కనుక మనకు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, మన మనసుకు కొంచెం ఆనందము ఉంటుంది.